శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాల త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2021 జూలై మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ మాసం ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వెలుగు నీడల కలయికగా ఈ మాసం అంతా కూడా వృషభ రాశి వారికి సాగుతుంది అని చెప్పుకోవాలి. ఒక మంచి మాట విన్నాము వెంటనే నిరుత్సాహకరమైనటువంటి వార్త కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఒక నిరుత్సాహకరమైనటువంటి వార్త విన్నాము ఒక మంచి మాట మన కోసం ఎదురు చూస్తూ ఉన్నది. కనుక సరి సమానంగా వెళ్తున్న ఈ మాసం అంతా కూడా మంచి చెడులన్నీ కూడా అని చెప్పని ఒక ముక్కలో మీకు ఉన్నటువంటి జాతకాన్ని ఈ మాసం మనం చెప్పేసుకోవచ్చు. అయితే శత్రుబాధలు విస్తారంగా విరుగుతున్నాయి. అందులో కూడా రహస్య శత్రువులు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక ఈ శత్రుబలాన్ని తగ్గించుకోవడానికి మీరు గట్టిగా ప్రయత్నాలు చేయాలి. ఎవరితో అయినప్పటికీ కూడా వాగ్వాదానికి ఎటువంటి పరిస్థితులు కూడా దిగకండి. మౌనాన్ని ఆశ్రయించుకుని ఉండడానికి కానీ గట్టిగా ప్రయత్నాలు సాగించుకోండి. ఆర్థిక విషయాలు మాత్రం సానుకూలంగా సాగుతాయి. వాటిలో ఎక్కడా మీరు ఇబ్బంది పడేటువంటి స్థితిగతులు అయితే మాత్రం గోచరించడం లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా యథాతథమైనటువంటి స్థితిని కొనసాగించడమే మంచిది, కానీ చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మానివేయడం కానీ నూతనమైనటువంటి ఉద్యోగాల వైపు ప్రయత్నాలు చేయడం కానీ ముఖ్యంగా ఫీల్డ్ మార్చుకోవాలి అనేటువంటి ఆలోచనలకు గాను ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు. ఇదే అంశం విద్యార్థిని విద్యార్థులు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. అధికంగా శ్రమించాలి. కొంచెం బద్ధకం మీ ఎందుకు బాగా విస్తారంగా పెరుగుతుంది. నిద్రకి ఇచ్చినంత ప్రాముఖ్యత చదువుకి ఇవ్వడానికి కానీ అవకాశాలు తగ్గుతున్నాయి. చదువుకున్నది పెద్దగా జ్ఞాపకం ఉండటానికి కూడా అవకాశాలు గోచరించట్లేదు. కనుక ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అంచనాలు కొంచెం తారుమారవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పని వీరికి చెప్పుకోవాలి. అలానే వ్యవసాయ రంగాల్లో ఉండేటువంటి వారు, ఎవరైనప్పటికీ కూడా వ్యాపారస్తులైనటువంటి వారు, వీరు కూడా ఈ మాసం జాగ్రత్తగా ఉండాలంటే మనం ఆశించినంత లాభాలు లబ్ధి వెనువెంటనే మనకి చేకూరేటువంటి స్థితి లేదు. కనుక రొటేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఇబ్బంది పడేటువంటిది అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన అంశాలు, క్రయక్రయాలకు సంబంధించినటువంటి అంశాలు మాత్రం కొంత సానుకూలంగా వెళ్తున్నాయి. సంతానపరమైనటువంటి అంశాలు కూడా మీ మానసిక ఆనందానికి కొంత చేదోడు వాదోడుగా నిలబడతాయని చెప్పని చెప్పుకోవచ్చు. తగ్గిపోయినాయి అనుకున్నటువంటి అనారోగ్యాలు ఏవైతున్నాయి అవి తిరిగి మళ్ళీ తిరగబడడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా శ్రమ అధికంగా ఉంటుంది, నీరసం ఎక్కువగా ఉంటుంది, ఊరికి అలసిపోతూ ఉంటారు, తిన్నటువంటి ఆహారం అరుగుదల యొక్క విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారని చెప్పని ఈ రాశి వారికి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. కనుక వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగా మెలగవలసినటువంటి మాసం ఈ మాసం. ఇటువంటి ఈ దోషాలన్నీ కూడా తగ్గించుకోవడానికి, యోగాన్ని వృద్ధి చేసుకోవడానికి ఈ మాసం అంతా మానకుండా ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాన్ని, శివకవచ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేయడం, అదే ప్రకారంగా ఇష్టదైవాన్ని ఎర్రటి పూలతో కనుక పూజించడం చేస్తూ వచ్చినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. అయితే పెండింగ్లో ఉన్నటువంటి అగ్రిమెంట్లు కానీ రిజిస్ట్రేషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం సక్రమంగా సానుకూలంగా అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. వచ్చే మాసం మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.